करने सिरिशा अलियास बरेलेका वेदिक पैकी रावाल्सिनिगा सविनयंगा कोरुकुंटुन्नाम अक्कड़ प्रधान पार्टीलनु मुच्चेमटलु पट्टिंचिंदि प्रधान पार्टीलनु मुच्चेमटलु पट्टिंचिनटुवंटि व्यक्ति मरी భవిష్యత్తు ఆమె వైపు ఉంది మరి మంచిగా మరింత స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని మనసారా కోరుకుంటూ మరి నాగర్కర్నూలు జిల్లా నుంచి ఇక్కడ దాకా వచ్చేసినటువంటి సోదరికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఆశీర్వదించాల్సినగా కోరుతున్నాను థాంక్యూ కూర్చోండి వేదికపైన ఉన్నటువంటి అందరికీ నమస్కారం తెలియజేస్తూ బ్యాచ్ దారణ చేయాల్సినగా కోరుతున్నాను మరి అమ్మాయిని వెలికి తీసినటువంటి వ్యక్తి ఎత్తు మల్లయ్య ఆమెపై అనేక పాటలు రాసి ఆ పాటల్ని ప్రజలకందించినటువంటి వ్యక్తి యువకవి మల్లయ్య గారికి మనమంతా అభినందనలు తెలియజేస్తూ అందరూ ఆశీర్వాదాలు కావాల్సినగా కోరుతా ఉన్నా థాంక్యూ వెరీ మచ్ తర్వాత మరొక ముఖ్య అతిథి ఇక ప్రసంగాల పెద్దగా ఒకరిద్దరే ఉన్నారు ప్రధానమైనటువంటి ఈనాటి పురస్కార ప్రదాత ఒక యుగ పురుషుడి యొక్క భార్య అమ్మగారు వారి యొక్క ప్రసంగం కోసం ఎదురు చూస్తున్నటువంటి మీ అందరి ఆ క్షణాలు దగ్గరలో ఉన్నాయని తెలియజేస్తూ అందుకంటే ముందు వాటిని రామరెడ్డి గారు ఎప్పుడు నేను చెప్తా ఉంటాను వాగ్దాడి రామరెడ్డి అని వాకిడి కాదు వాగ్దాడి అని చెప్తా ఉంటాను గొప్ప వాక్పట్మైనటువంటి వ్యక్తి ఆత్మీయ భారతీయ సేవా సంస్థ అధ్యక్షుడు వాకిడి రామరెడ్డి గారు తన అమూల్యమైనటువంటి ప్రసంగం అందించాల్సిందిగా కోరుతా ఉన్నాను దయచేసి అందరు ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను కూర్చోండి మిత్రులు అందరు కూర్చోండి ఎవరు నిలబడి ఉండదు ప్లీజ్ నమస్కారం సన్న పుష్ప సప్తదంతువైన దేవతలు ఎన్టీఆర్ ట్రస్టు అధినేతలు హృదయము దేవాలయము అన్న మాతలు ఏనుగు లాంటి మనసున్న సమతలు వెయ్యేళ్ళు కీర్తి పొందాలని మాయితులు మీ జననము జగతికి ఆదర్శం మీ సేవలు అనునిత్యము నిదర్శం మీ పాటల పయని అభినవ అన్నపూర్ణ మన లగడ తల్లి మృగ ఇవాళ లక్ష్మీ పార్వతి అంతర్యామైన సరస్వతి ముగ్గురు మృగ దేవత ఇక్కడ విచ్చేసి ఈ పురం సాహిత్య వేదిక పావనం చేసిన లక్ష్మీ పార్వతి గారికి సభాముఖంగా స్వాగతం
అనేది మనం అడగాలి గట్టిగా.
ఇప్పుడు వాళ్ళ నుంచి మనం డబ్బు తీసుకున్నాం అంటే మనకి ఏదైనా పని ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మన నుంచి డబ్బు తీసుకొని పని చేస్తారు ఎందుకు ఓటును అమ్ముకోవడం ఇక్కడ ఈ తెలంగాణ మా ఊర్లోనే కాదు ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో ఇదే జరుగుతుంది కాబట్టి ఈ సిస్టమ్ ను మనం మార్చాలి వాళ్ళు మారితే మేము మారడం కాదు మార్పు అనేది మన నుంచే స్టార్ట్ అవ్వాలి ఎగ్జాంపుల్ నేను నిలబడ్డా నాకు ఎవ్వరు రాలేదు ఫస్ట్ రోజు నేను చేసింది మంచి పోరాటం కాబట్టి నా దగ్గరికి ఒక రోజు ఒక 30,000 మంది వచ్చారేమో ప్రచారానికి ఎందుకంటే నేను చేసింది ఒక మంచి పని ప్రతి ఒక్కరికి ఒకటే నేను చెప్తున్నా ఓటుకు నోటు అనే సిస్టమ్ ను మొత్తానికి మార్చివేయాలి ఇది మారితే ఆటోమేటిక్ గా అభివృద్ధి అనేది జరుగుతుంది ఇది నేను ఇది సాధించాలని నేను ఒక అడుగు ముందుకేసిన నా అడుగుతో పాటు మీరు కూడా మీ ఊర్లో బ్రెయిన్ వాష్ చేయండి మే ఓటుకు నోటు కాదు ఓటుకు అభివృద్ధి అనే సిస్టమ్ ను మన అందరం కలిసి సాధించుదాం నాకు చాలా మోటివేట్ చేసిన నర్సయ్య సార్ గారు మాట్లాడతారు మల్లయ్య సార్ గారు మాట్లాడతారు ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి యువ పురుషుడి యొక్క భార్య ఈనాడు నల్గొండకు రావడం గొప్ప విషయం అలాంటి అమ్మగారు చేతుల మీద వేల పురస్కారాలు అందుకోవడం మీ అందరికీ మనందరికీ ఒక గొప్ప రోజు అని సందర్భంగా తెలియజేస్తూ మరి అమ్మగారు అటు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉంటూ ఆ ప్రభుత్వంలో ప్రధాన పాత్ర వహిస్తూ ప్రభుత్వానికి చేదోడు బాధుడుగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు ముందుకు నడిపిస్తున్నటువంటి అమ్మగారు ఇక్కడికి రావడం అభినందనీయం మరి అమ్మగారి యొక్క తన అమూల్యమైనటువంటి ప్రసంగం అటు తెలుగు అకాడమీని సంస్కృత అకాడమీని ముందుండి నడిపిస్తూ తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి చాటుచెప్తున్నటువంటి మరొక వ్యక్తి నందమూరి లక్ష్మీ పార్వతి గారు ఆనాడు తెలుగు భాషను ప్రపంచానికి చాటుచెప్పినటువంటి గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారు తన వారసత్వాన్ని పిలుపుచ్చుకొని ముందుకు వెళ్తున్నటువంటి మహానీయురాలు లక్ష్మీ పార్వతి గారు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశం ఇవ్వాల్సిందిగా మరి తెలుగు భాషకు సంస్కృత భాషకు చేసినటువంటి సేవలు ఒక్కటే మాట ఇప్పుడు బరేలా చెప్పినట్టు నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఫోన్ చేసిన నల్గొండ నియోజకవర్గం నుంచి డబ్బు తీసుకొని ఊటీ తీసుకుని నిండుగా ఉండాలి అమ్మగారు తన అమూల్యమైనటువంటి ప్రసంగాన్ని మీరు ఎదురు చూసినటువంటి ఆ మాటలు ఒక్కొక్క మాట వింటుంటే మనకు ఎంతో ధైర్యం స్థైర్యం ఆ మాటలు వినాల్సిందిగా సవినీయంగా వేడుకుంటూ అమ్మగారికి ఇటు వైపు అటు వైపు ఉంటే వాళ్ళు అవకాశం ఇచ్చినట్టు ఇటువైపు ఒక్క రెండు నిమిషాలు వీళ్ళకు చెప్పేసి వీళ్ళు కూర్చుంటారమ్మా తర్వాత వాళ్ళు మాట్లాడదు రెండే నిమిషాలు తీసుకుంటున్నారు దగ్గర వీళ్ళ కోసం మాట్లాడండి మంచిగా బాలయ్య కాదు బాలయ్య గారే రామకోటేశ్వరరావు గారు నేరకొండపల్లి సాహిత్య రచన పెరిగి అభినందనలు బాశెట్టి లత గారు లత గారు ఇవ్వండి ఒక ఇటల్ కోటేశ్వర గారు
धन्यवाद अप्पय अनंतपुर रमेश वरंगल समाज सेवा पुणे रत्न రంగల్ రమేష్ కట్టా నాయయ్య గారు భువనగిరి జిల్లా విద్యాలయ సేవా విద్యాలయ సహాయక డిపిఐ గారు